हाय अंडी, चेरी कुकिंग चैनल की स्वागत। इवाला रोटी मेकर लो चपाती एला प्रिपेर चुस्कावालो चूसेदां। ओके ना अंडी, लेट्स गेट इनटू द वीडियो। ओके ना अंडी, रोटी मेकर लो चपाती एला प्रिपेर चुस्कावालो चूसेद्दाम। मुंदुगा मिक्सिंग बाउल तीसुकोनी गोधुम पिंडी 2 कप्स वेसुकुंदाम। तर्वात तगिनंत साल्ट वेसुकुंदाम। तर्वात तिने सोडा 1 पाव टी स्पून वेसुकुंदाम। इप्पुडु ओकसारी मिक्स चेसुकोनी पिंडंता లూక్ వామ్ వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి। మామూలుగా మనం పీట మీద చేసుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉన్నా కూడా వస్తాయి, బాగుంటుంది। ఇప్పుడు ఏంటంటే రోటీ మేకర్ లో కొంచెం మనకి చేతి కంటే లాగానే మనం పిండి కలుపుకోవాలన్నమాట। ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం వాటర్ పోసుకొని చక్కగా చాలా మెత్తగా రావాలండి పిండి। ఎంత మెత్తగా కలుపుకుంటే అంత చక్కగా పొంగుతూ వస్తాయి చపాతీ। బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా వచ్చేలాగా కలుపుకుందాం। చూసారు కదండి ఎంత మెత్తగా కలుపుకున్నామో, ఇట్లా కలుపుకున్నామంటే చక్కగా వస్తాయి చపాతీ। ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం। 30 మినిట్స్ తర్వాత మనం రోటీ మేకర్ ఆన్ చేసుకుందాం। ఓకేనండి, ఇక్కడ మనకి లైట్ వెలుగుతోంది కదా, అది మనకు హాఫ్ అయిపోతే హీట్ అయిందని అర్థం అన్నమాట। అది హీట్ అయ్యే లోపల మనం చపాతీ పిండిని ఉండలుగా చేసుకుందాం। పొడి పిండి చల్లుకొని చక్కగా ఉండలుగా చేసుకుందాం। చేసుకొని ఇలా లైట్ గా ప్రెస్ చేసుకొని మనం రోటీ మేకర్ లో పెట్టి ప్రెస్ చేసాము అంటే చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందన్నమాట పిండంతా కూడా। ఇప్పుడు పిండంతా కూడా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఉండలుగా చేసుకున్నాక పొడి పిండిలో కొంచెం లైట్ గా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి। అలా చేయటం వల్ల మనకి రోటీ మేకర్ లో అంటుకోకుండా నీట్ గా ఈవెన్ గా స్ప్రెడ్ అవడానికి బాగుంటుందన్నమాట। ఓకేనండి, పిండంతా కూడా ఉండలుగా చేసుకొని లైట్ గా ప్రెస్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా। ఇప్పుడు రోటీ మేకర్ కూడా హీట్ అయ్యి రెడీగా ఉంది। ఇప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం। ఓకేనండి, ప్రెసింగ్ చేసుకుందాం। చూసారు కదా చక్కగా ప్రెస్ అయిపోయింది। ఇప్పుడు కాల్చుకుందాం। టూ సైడ్స్కి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి। ఓకేనండి, చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో। ఆయిల్ వేసుకోపోయినా కూడా మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి। కొంతమంది ఇలా ఇష్టపడతారు కాబట్టి ఇలా కూడా మనం చేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకో చపాతీ కాల్చుకుందాం। ముందుగా ప్రెస్ చేసుకొని కాల్చుకుందాం।
ఇలాగే మనం పూరి ప్రిపేర్ చేసుకోవాలన్నా రోటీ మేకర్లో చక్కగా ప్రెస్ చేసుకుని ఆయిల్లో వేసుకుని పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనండి, చపాతీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పటిదాకా మనం ఆయిల్ అప్లై చేయకుండా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకుందాం. ఆయిల్ అప్లై చేసి చపాతీ కాల్చుకుంటే రోటీ మేకర్ పాడవుతుందని అనుకుంటారేమో, అలా ఏమీ అవ్వదండి, ఏమీ పాడవదు. నేను 5 ఇయర్స్గా వాడుతున్నాను, ఏం ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది. ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే అంతగా పొంగవండి, ఆయిల్ లేకుండా కాల్చుకుంటే చపాతీ చాలా బాగా పొంగుతాయన్నమాట. ఓకేనండి, చక్కగా చపాతీ అయితే రెడీ అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి ప్రెస్ చేసుకుని కాల్చుకుందాం. ఆయిల్ అప్లై చేసుకుందాం. టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఓకేనండి, చపాతీ చక్కగా కాలింది కదా, ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఆయిల్ వేసుకోకుండా ఎలా ఉందో చపాతీ, చక్కగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇది ఆయిల్ వేసుకున్నదన్నమాట, చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.